Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలాగైతే కష్టమే. చంద్రబాబు తీరుపై తమ్ముళ్ల పెదవి విరుపు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. చంద్రబాబు పార్టీ కోసం ఎంతో చేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇన్ఛార్జీలను కూడా పార్లమెంటు వారీగా నియమించారు. వారికి కొన్ని బాధ్యతలు కూడా అప్పగించారు. అదే సమయంలో నిద్రాణంగా ఉన్న పార్టీ కార్యకర్తలను కూడా లైన్లో పెడుతున్నారు. ఇక మండలాల వారీగా కూడా చర్చ చేస్తున్నారు. ఇదంతా కూడా పార్టీని వచ్చే ఎన్నికలలో గాడిలో పెట్టేందుకు, అధికారంలోకి తెచ్చేందుకు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొన్ని కొన్ని నగరాల్లో మాత్రం కొందరు నాయకులు ఇంకా అలకపానపు దిగడం లేదు. మరికొందరు పార్టీలో ఉన్నారో లేరో కూడా తెలియదు. ఇంకొందరు పార్టీలోనే ఉండి పార్టీ మేలు కోసం కాకుండా పార్టీ నేతలపై సెటార్లు వేసేందుకు మాత్రమే తమ సమయం కేటాయిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మరి దీనికి కారణం ఏంటి, ఎందుకు అనేది చూస్తే చాలా ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశాలకు చోటా నాయకులను మాత్రమే ఆహ్వానిస్తున్నారని, కీలక నేతలను పిలవడం లేదని, ఇది తమను అవమానించడం కాదా అని కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక గెలిచిన ఎంపీలను ఎమ్మెల్యేలను సంప్రదించి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించడం లేదని అంటున్నారు. ఈ పరిణామాలపైనే విజయవాడ ఎంపీ నాని వంటి వారు సీరియస్గా ఉన్నారని అంటున్నారు. ఏం చేస్తున్నారు, తప్పా తాలుతో సమావేశాలు పెట్టి ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు అని ఒక కీలక నాయకుడు ఆఫ్ ది రికార్డ్గా వ్యాఖ్యానించారు. దీనిని బట్టి చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశాల్లో కొందరు కీలక నేతలకు ప్రాధాన్యం ఉండడం లేదని, అందుకే వారు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో యనమల వంటి వారే చెప్పాలని అంటున్నారు పరిశీలకులు.